కారపూస చేయడానికి నేను ఇది 3 కేజీల పిండి తీసుకున్నాను ఎక్కువగానే చేస్తున్నాను కాబట్టి ఇది సన్న కారపూస కాబట్టి ఇందులో జీలకర్ర నువ్వులు వేయట్లేను పిండిలోనే వేసి పట్టించాను పిండి కలుపుకోవడానికి కారపూస బాగా కరకరలాడుతు రావాలంటే వేడి నీళ్ళు మసలా పెట్టుకొని పోసుకుంటే కారపూస చాలా బాగా వస్తుంది వేడి నీళ్ళు మసిలినాక ఇందులోనే ఉప్పు కారం తగినంత వేసి పిండిలో పోసి కలుపుదాం మూడు కేజీలకి మూడు స్పూన్ల కారం వేస్తున్నాను ఉప్పు కూడా తగినంత చూసి వేసుకోవాలి నాలుగు స్పూన్లే కదా ఇది బాగా మసిలినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి వాటర్ మసిలినాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి మనం మామూలుగా వెన్న పూస ఉన్నట్టైతే అది కూడా వేసుకోవచ్చు ఈ వాటర్ ని పిండిలో పోసి కలుపుకుందాం ఈ వేడి నీళ్ళు పిండిలో పోసి మంచిగా పిండంతా కలుపుకుంటే పిండి సాఫ్ట్ గా అవుతుంది వేడిగా ఉంది కాబట్టి చేయి పెట్టి కలపకూడదు నేనైతే ఎప్పుడైనా అప్పాలు చేసినప్పుడైతే మామూలుగా కేజీ 2 కేజీలు చేయను ఎక్కువగానే చేస్తాను ఎప్పుడైనా మామూలుగా చేబిల్లలు అంటే దొడ్డివి చేస్తాను కానీ ఈసారి అయితే మా పిల్లలు సన్నది కావాలని అడిగితే సన్నది చేస్తున్నాను పిండి కాలుతుంది కదా కొంచెం కొంచెంగా ఇంకొక జబ్బలో వేసి కలుపుకుందాం ఇది మంచిగా అవుతుంది ఇట్లా తడిపితే అంతా ఇది పక్కన పెట్టుకుందాం మూత పెట్టి అరవాబ్రే అంటుకుంటుంది అరవాబ్రే అంటుకుంటుంది కడాయిలో నూనె పోసాం కదా కడాయి నూనె వేడెక్కేలోపు పిండిని గిద్దలలో పెట్టుకుందాం అంటే మేమైతే గిద్దలు అంటాము కొంతమంది చెంటికల కొట్టమంటారు కదా మా భాషలో అయితే మేము గిద్దలే అంటాం సన్న కారపూస ఇది అంటే మరీ సన్నది కాదు మీడియం నూనె వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఒత్తేద్దాం మనము ఒత్తగానే కలపకూడదు ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి అంత ఇట్లా విరిగిపోయినట్టు అవుతుంది మంచిగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి మంచిగా కాలినాక తీసుకున్నాను అన్నీ ఇంకా ఇదే విధంగా ఒత్తుకొని కాల్చుకుంటే సరిపోతుంది
పుస అన్ని ఇదే విధంగా అన్ని కాల్చుకుంటే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండే కారపుస. అన్నీ పడుతుంది.